జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎందుకు గత 4.5 సంవత్సరాలుగా ఈ రకంగా కోర్టులను లెక్కలేనితనంతో ముందుకు పోతా ఉన్నారు? ఇలా అయితే తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాల్లో కోర్టులను లెక్కలేకుండా వ్యవస్థల్ని అగౌరవపరుస్తూ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో మనందరికీ తెలుసు. అయితే ఇతను కోర్టు ధిక్కరణ కేసులు కూడా, అసలు చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక న్యాయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, వాటి ద్వారా కోర్టుల్లో చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు తినటమే కాదు, ఇప్పుడు ఏకంగా ఆ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా లెక్క చేయకుండా, ఆ కోర్టులను కూడా లెక్క చేయకుండా, సరే ఎందుకు లెక్క చేస్తారులే కానీ వీళ్ళు, గతంలో న్యాయమూర్తుల్ని న్యాయస్థానాన్ని కూడా తీవ్రంగా దూషించినటువంటి దౌర్భాగ్యం ఈ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక జీవోని కొట్టివేస్తూ మీరు ఇలా చేస్తే గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని ధిక్కరించడం అవుతుంది, అంటే న్యాయస్థానాలను ధిక్కరించడం అవుతుంది, అంటే కోర్టు ధిక్కరణ అవుతుంది, అసలు దాని మీద కూడా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సరే, బాబాయిల కేసులు మేనేజ్ చేసుకున్నాడు, కోడిగత్తి కేసు మేనేజ్ చేసుకున్నాడు, తన మీద ఉన్నటువంటి కేసులు మేనేజ్ చేసుకున్నాడు, ఇవన్నీ నేను కోర్టులు అనట్లేదా స్వామి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అది కాదు సమస్య. కొత్తపల్లి గీత అని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి జగన్మోహన్ రెడ్డి విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఆ పార్టీ నుంచి గెలిచింది మాత్రం ఆవిడ ఎస్టీ సర్టిఫికేట్తో అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచింది. మరి ఆవిడ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం ఏకంగా ఒక జీవో తెచ్చింది. అంటే వీళ్ళకి బానిసత్వం చేస్తే ఒక రకం, వీళ్ళని వ్యతిరేకిస్తే, వీళ్ళ తప్పుల్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఎంతైనా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సొంత పార్టీ రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారో చూసాం. గత 4.5 సంవత్సరాల్లో ప్రశ్నించే గొంతుకుల్ని, వీళ్ళ తప్పుల్ని ఎవరైతే ఎత్తి చూపుతారో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో తన పార్టీ నుంచి అదే సర్టిఫికేట్తో ఎంపీగా గెలిచినటువంటి ఆవిడ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తే గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని ధిక్కరించడం అవుతుంది, మీ జీవోని మేము రద్దు చేస్తున్నాము, ఇలాంటి కోర్టు ధిక్కరణ కార్యక్రమాలు మీరు చేయటానికి లేదు అంటూ కొత్తపల్లి గీత గారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇది ఒక్కటే కాదు, ఎవరు రాజధాని అంశం కూడా విశాఖపట్నం పోతానంటాడు, దాని మీద కూడా ఇదే రోజు ఒకే రోజు జగన్మోహన్ రెడ్డికి 2 కోట్లు దెబ్బలు, అంటే ఈ చెంపకో దెబ్బ ఈ చెంపకో దెబ్బ, ఏందో నాకు అర్థమైతలేదు. గత 4.5 సంవత్సరాల్లో కొన్ని 100ల సార్లు కోర్టు తీర్పులు ఇతనికి వ్యతిరేకంగా వచ్చినా సరే తుడిపేసుకోవటం దులిపేసుకోవటం, మళ్ళీ అదేవిధంగా కోర్టు ధిక్కరణ ప్రజా ధిక్కరణ న్యాయ ధిక్కరణ రాజ్యాంగ ధిక్కరణ కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కోర్టుల్లో ఇతనికి ఎందుకు తీర్పులు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి జడ్జిలే తిట్టించినటువంటి దౌర్భాగ్యానికి వైసీపీ దిగజారింది. ఆ పార్టీ ఎంపీలు, ఆ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ మంత్రులు కూడా కోర్టులను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, నువ్వు చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక న్యాయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు, నువ్వు వ్యవస్థను గౌరవించట్లేదు, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే అదేదో రాజరికం లాగా నువ్వు అనుకున్నటువంటి నిర్ణయాలే జరగాలంటే తప్పు, తప్పుడు విధానం అది, నువ్వు వచ్చింది కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండటానికి, కానీ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవస్థ, ఈ రాజ్యాంగం అనేటువంటిది కొన్ని 100,000 సంవత్సరాల కోసం తయారు చేయమనేటువంటి విధానం అనేది నువ్వు మర్చిపోయి ఇవాళ అసలు తిరుపతిలో అదే దౌర్భాగ్యమైనటువంటి ఎక్కడికక్కడ తప్పుడు నిర్ణయాలు కోర్టు దగ్గరను చేయటం, కోర్టు చెప్పినటువంటి ఆదేశాలను కూడా పాటించకపోవడం, మొన్న మొన్న రాజధాని రైతులకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ వాళ్ళకి ఏదైతే కౌలు ఇవ్వాలో దాన్ని కూడా టైంపాస్ చేస్తారు, అదేవిధంగా గత ప్రభుత్వంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు ఆపేస్తారు. సరే, ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఆపేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఇవ్వాల్సి వస్తుంది అనుకో, అది వేరే విషయం. అయితే ప్రతి విధానం కూడా చట్టానికి వ్యతిరేకంగా న్యాయానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి చట్టం అంటే లెక్కలేదా? అసలు ఈ చట్టం ఇచ్చినటువంటి బెయిల్తోనే అతను, అంటే ఈ చట్టాల ద్వారా ఈ కోర్టుల ద్వారా వచ్చినటువంటి బెయిల్తో బయట తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు సచ్చినుడిగా బయటకు రాలేదండి, తన మీద ఉన్నటువంటి కేసులు కొట్టివేయలేదండి, తను చేసినటువంటి అవినీతి తప్పు అని చెప్పి కోర్టులు తేల్చలేదండి, అంటే అవినీతి చేయలేదని తేల్చలేదు. ఇతను కేవలం బెయిల్ మీద బయట తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారిని అంటారు, లేకపోతే ఆయన బెయిల్ మీద వచ్చాడంటారు, లోకేష్ గారిని అంటారు, పవన్ కళ్యాణ్ గారిని అంటారు, మీరు నిరూపించింది లేదు, పీకింది లేదు, కానీ వాళ్ళని మాత్రం విమర్శిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తపల్లి గీత గారి విషయంలో కానివ్వండి, ఇవాళ రాజధానిని విశాఖపట్నంకి తరలిస్తానంటూ ఎక్కడ తరలిస్తున్నారా నాయన? విశాఖపట్నంలో నీ పార్టీ వాళ్ళు గద్దల్లా వాలిపోయి అక్కడ ప్రజల్ని పీక్కు తింటూ అక్కడ సామాన్యుల యొక్క భూములు దోచుకునేటువంటి కార్యక్రమం నీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అసలు అంటే నువ్వెందుకు కంట్రోల్ చేస్తావు, లేకని దోచుకున్న దాంట్లో వాటానికి వస్తున్నప్పుడు నువ్వెందుకు కంట్రోల్ చేస్తావు? ఇవాళ డ్రగ్స్, గంజాయి, చీపులు ఇక్కడ తయారు చేయడం దగ్గర నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ దాకా, ఇసుక దోపిడీ దాకా, మట్టి దోపిడీ దాకా, క్వారీల దోపిడీ దాకా, ప్రతి దాంట్లో కూడా వాటాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతున్నాయి. కాబట్టి ఇవాళ ఏకంగా ఒక ఎర్రచందనం స్మగ్లర్గా ఎన్నో కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ చిత్తూరులో ఒక అసెంబ్లీ స్థానానికి ఇతను అభ్యర్థిగా ప్రకటించాడంటే ఎంత తెగించాడో చూడండి ఒకసారి.
దళితుణ్ణి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని పక్క సీట్లో కూర్చోబెట్టుకుంటాడు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటకు బిల్డప్ ఇస్తాడు, లోపలేమో తనతోనే కురుకుతాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక్క చిత్తశుద్ధి అనేది ఉండదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట వ్యతిరేక నిర్ణయాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ, వీటిని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ రకమైనటువంటి దౌర్భాగ్యానికి దిగజారటం. అయితే మొత్తానికి ఈ రాష్ట్రంలో కాస్తన్న ప్రజాస్వామ్యం బతికుందంటే, వ్యవస్థలు బతికున్నాయంటే, కేవలం న్యాయస్థానాలు, న్యాయమూర్తుల ద్వారా, చట్టాల ద్వారా మాత్రమే కొంత ప్రజల ఇవాళ ఉండగలుగుతున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆటవిక రాజ్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు. కరెక్ట్గా రాబోయేటువంటి 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంటికి పంపించబోతా ఉన్నారు. అతను చెప్పాడని తప్పుడు పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. అతనికి సహకరించినటువంటి, తప్పుడు పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసినటువంటి తప్పులకి రేపు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.